సోదరి మల్లందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రిల్లరా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మన మొరను విని వాతావరణాన్ని అనుకూలపరుచినందుకు ముందుగా తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రిల్లరా, గత రాత్రి కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నాం, ఎక్కువసేపు మాట్లాడను ఎందుకంటే ముఖ్య వాక్యోపదేశకులు కూడా విచ్చేసి ఉన్నారు. గనుక దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలను కొంచెం మనం వినడానికి వేగురు పడదాం. దయచేసి గమనించండి, రాత్ర తత్వం, తత్వం అనగా అది నీవు, అది నేను అన్న భావన మనకు వచ్చింది. తత్వశాస్త్రంలో ప్రాముఖ్యమైనది, మనం పుట్టకముందే భూమి మీద చాలా ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. మనం ట్యూన్ చేసుకున్న దాన్ని బట్టి మనం మంచి పనులు చేస్తే మంచివారిగా కనబడతాం, చెడు పనులు చేస్తే చెడ్డవారిగా లోకానికి కనబడతాం. లోకానికి ఎలా కనిపించావు అన్నది పక్కనుంచిన పరమాత్ముడైనటువంటి దేవునికి మాత్రం స్వచ్ఛమైన వాడిగా కనబడాలి. మనం స్వచ్ఛమైన ఆనుమూత్యంగా కనబడాలి. అలా కనబడితేనే మనకు పరలోకం దేవుడు ప్రసాదిస్తాడు. ప్రియులరా, ఈరోజు స్టేడియంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నన్ను పలానా తల్లిదండ్రుల యొక్క గర్భంలో పుట్టించు, పలానా కాలంలో పలానా యొక్క తల్లిదండ్రుల గర్భంలో పుట్టించు, నన్ను మగవాణిగానే పుట్టించు, నన్ను ఆడదానిగానే పుట్టించు, నన్ను నువ్వు పుట్టించు అని మనం ఎవరూ అడగలే. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి గర్భాల్లో వేయాలో, ఏ తల్లిదండ్రుల గర్భములో నన్ను నిర్మాణం చేయాలో, ఎవరి గర్భములో నన్ను నిర్మించాలో ఆ పరమాత్ముడైనటువంటి తండ్రి అయిన దేవుడు నిర్ణయమే తప్ప మనమెవరం కూడా పలానా తల్లిదండ్రుల గర్భములో నన్ను నిర్మాణం చేయమని మనం అడగలే. నా తల్లి గర్భంలో నన్ను నిర్మాణం చేశాడు. నా తల్లి గర్భంలో నన్ను నిర్మాణం చేసిన తర్వాత నేను ఈ భూమి మీదకి రాకముందే నా తల్లిదండ్రులకు ఒక కులాన్ని అంటించారు. నేను ఈ భూమి మీదకి రాకముందే పలానా కులాని వాడికి సంబంధించిన వాడివరా, నువ్వు పలానా మతానికి సంబంధించిన వాడివరా, నువ్వు పలానా ప్రాంతానికి సంబంధించిన వాడివరా, నువ్వు పలానా 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 అని నా పుట్టుకను బట్టి నిర్ణయించింది లోకం. నా పుట్టుకను బట్టి నాకు కులాన్ని ఆపాదించింది భారతదేశం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఉంది. నేను పుట్టినప్పుడు ఇదిగో పలానా కులస్థుడు అని లోకం చెప్పింది. ఇలా పలానా కులస్థుడు అని చెప్పిన తర్వాత కులాల మధ్యలో ఎంతో భయంకరమైనటువంటి చిచ్చు భూమి మీదకి వచ్చి అప్పుడప్పుడే లోకము యొక్క తీరి తెలియక, లోకం యొక్క భాష్యం తెలియక ఉన్నటువంటి మా జీవితాలలో అడుగడుగున 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 ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నటువంటి గాయపడిన మనుషుల్లో నుంచి వచ్చినటువంటి ఎన్నో పాఠాలు, బ్రతుకు పాఠాలు ఈరోజు లోకంలో చాలా కనబడుతున్నాయి. ప్రియులరా, నాది కులమని చెప్పినటువంటిది ఈ లోకం, కానీ నీకే కులము లేదు. మొదటి మనుషుడైనటువంటి ఆదాముకి ఏ కులము లేదు, మొదటి మనుషుడైనటువంటి ఆదాముకి ఏ కులము లేదు. నువ్వు మాత్రం, నువ్వు మాత్రం నా దృష్టికి నువ్వెవరు అంటే రాజులైన యాజక సమూహానందే నా దైవ గ్రంథం. క్షేత్రకారుడు మాట్లాడుతూ మాట మాట్లాడతాడు, దేవా నువ్వు సృజించిన ఆకాశ నక్షత్రములు నేను చూడగా, సూర్యచంద్రులు నన్ను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు,
నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? భూమి కంటే 16 లక్షల రెట్లు పెద్దదైనటువంటి ఒక సూర్యుని చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ మనిషి 5 అడుగులు ఈ మనిషి 5 అడుగులు ఈ మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అని దేవుణ్ణి భక్తుడు నిలదీస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి ఏమంటున్నాడో తెలుసా? నేను పుట్టక ముందు నాకు కులాన్ని అంటించిన ఈ లోకం, నేను పుట్టక ముందు నీచుడన్న ఈ లోకం, నేను పుట్టక ముందు నీ లోకం గొప్పవాళ్ళని చెప్పింది, గొప్ప కులంలో పుట్టారని చెప్పింది, కొందరికైతే గొప్ప గొప్ప వంశాల్లో పుట్టిందని చెప్పింది, ధనవంతుడని చెప్పింది, భేదవాడని చెప్పింది. కానీ ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంటో తెలుసా? వాడు నా కొడుకు. వాడెవడో, మనిషి ఎవరో, నా కుమారుడు, నా కుమారుడు. దేవునికి లేని కులం, దేవునికి లేని మతం, దేవునికి లేని ప్రాంతీయ విభజన, దేవునికి లేనటువంటి మత విభజన, దేవునికి లేనటువంటి తారతమ్యం. ఈరోజు మనుషులు కావాలని కొని తెచ్చుకున్నారు ప్రియమైన వాళ్ళరా. దేవునికి లేనటువంటి భేదాన్ని ఈరోజు మనుషులు తెచ్చుకున్నారు, మనుషులు తెచ్చుకున్నారు. మనిషి పుట్టుకను బట్టి ఈరోజు అంచనాలు వేస్తున్నారు, మనిషి పుట్టుకను బట్టి అతన్ని దూషిస్తున్నారు, దూషిస్తున్నారు. ప్రియులరా, ఆలోచించండి. ఒక మహాభక్తుని జీవిస్తాను మీకు, అతన్ని పుట్టుకను బట్టి సమాజం అతన్ని ఏ విధంగా, అతని పట్ల ఎలా ప్రవర్తించిందో, ఏ విధంగా ప్రవర్తించిందో, పుట్టుకను బట్టి ప్రవర్తించినటువంటి ఈ సమాజంలో ఎన్నో చైతన్యాలు వచ్చినాయి. పుట్టుకను బట్టి ప్రవర్తించినటువంటి ఈ సమాజంలో ఎన్నో విప్లవాలు లెగిసినాయి. నిజం ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తిని జీవిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. చిన్న మాట అండి, మా అన్న పిట్టరాజు గారు కూడా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నారో, దయచేసి ఆయన్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పిట్టరాజు గారు రైట్. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం సరి చూద్దాం, ఒకసారి చూద్దాం, చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం, 1వ వచనం నుంచి 1వ వచనం. గిలాదువాడైన పరాక్రమగల యొక్క పరాక్రమము గల బలాద్యుడు, యోప్త అనేటువంటి భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు పరాక్రమము గల బలాద్యుడు అన్నారండి. చాలా పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, దేవుని పక్షాన యుద్ధాలు చేస్తూ, దేవుని పక్షాన యుద్ధానికి వెళ్ళినప్పుడు విరోధులు మట్టి కరిపించినటువంటి ఒక వ్యక్తి, మహాపరాక్రమవంతుడు. అటువంటి పరాక్రమవంతుడు ఒక వేశ్యకు పుట్టాడట. చూడండి అక్కడ ఉంటా, చూడండి. అతడు ఒక వేశ్య కుమారుడు, అతడు ఒక వేశ్య కుమారుడు. ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఆమె తల్లిని బట్టి అతన్ని చాలా వరకు దూషించారండి, చాలా వరకు. ఆఖరికి మీరు అక్కడ చదివితే రాత్రికి రాత్రి పారిపోయాడట. అంటే సమాజం అతని పట్ల ఎలా ప్రవర్తించుండో చూడండి. ఆ రోజు ఒక వేశ్య కుమారుడైతే స్కూలుకి వెళ్తే, 10 మంది పసిహృదయాల మధ్యలో స్కూలుకి వెళితే, ఆ స్కూల్కి వెళ్ళినటువంటి కుమారుని చూపించి మీ అమ్మ అలా రా, మీ అమ్మ ఇలా రా అని గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందండి, ఎంత బాధపడుతుందండి. స్కూల్లో కూడా పసి హృదయాల మధ్యలో కూడా, ఒరే మీ నాన్న దొంగంట కదరా, ఎంత బాధపడతాడండి. తండ్రిని బట్టి కుమారుణ్ణి, తల్లిని బట్టి కుమారుణ్ణి, వ్యవస్థను బట్టి కుమారుణ్ణి,
ఇది పలానా కులరం ఇది అని ఆ కులాన్ని బట్టి మనుషులను దూషించేటువంటి మనుషులు ఉన్నారు. మనకు తెలుసు మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పసితనములో జరిగినటువంటి ప్రతి సంఘటన మనం చూస్తే చిన్న చిన్న పసి హృదయాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు నువ్వేంట్రా ఈ కులానికి చెందినవాడు కదరా నువ్వు ఈ కులానికి చెందినటువంటి నువ్వు మాతో పాటు సమానంగా నువ్వు కూర్చుని భోజనం చేయడం ఏంటి అని ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద అలా ప్రవర్తించారో ఆ ప్రవర్తించిన తర్వాత నలిగిపోయిన హృదయాలలో నుంచి పుట్టినదే నలిగిపోయిన హృదయాల నుంచి పుట్టిందే విప్లవం. విప్లవం అనుభవాలు ఎన్నో పాఠాలు చెప్పినాయి. అతనికి తెలీదు. ఒక అతను అన్నాడండి, పోయి పోయి ఎవరైనా ఎస్సీ ఎస్టీల్లో పడతారా అని అడిగాడు. నిజం చెప్తున్నా, దేవుడే కానీ నిజంగా మనల్ని నాయన నిన్ను పుట్టిస్తున్నాను ఏ తల్లిదండ్రుల గర్భంలో పుట్టించమంటావని అడిగారు అనుకోండి, మీరు ఏదడుగుతారు? నాకు వాక్యం తెలియనప్పుడు అయితే సూపర్ స్టార్ కృష్ణగారి గర్భంలో పుట్టించమనివ్వండి. ఎందుకు? డబ్బుతో తులతూగిపోవడానికి, లగ్జరీ లైఫ్ కోసం నువ్వేం కోరుకుంటావు? నాయన నేను పుట్టించాలంటే ఒక చక్రవర్తి గర్భాన్ని పుట్టించమంటావు. కానీ కానీ ఈ మాట ఏ మనిషిని అడగలేదు. ఎందుకంటే మనిషి హృదయంతరంగాలు ఎరిగిన నా తండ్రి ఎవరిని అడగలేదు. కానీ ఒక మహానుభావుణ్ణి మాత్రం అడిగారండి దేవుడు. ఒక ఆయన్ని అడిగాడు. ఇదిగో డిసెంబర్ మాసం వచ్చేసరికి క్రిస్మస్, యేసుక్రీస్తు జన్మ దిన శుభాకాంక్షలు చెబుతారు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరియమ్మ గర్భంలోనే పుట్టాడు. మరియమ్మ గర్భంలో నుంచి పుట్టిన తర్వాత యేసుక్రీస్తు మనకు పరిచయం అయ్యాడు అని మీరు అనుకుంటే పొరపాటు. ఆయన పర్వతములు పుట్టకముందే ఆయన పుట్టాడు. భూమిని రవ్వంతైనను చెయ్యకమునుపే ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఉంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఎక్కడుంది వాక్యము? దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉన్నప్పుడు నాన్న నిన్ను భూమి మీద పంపించాలనుకుంటున్నాను రా, నాన్న నేను భూమి మీద పంపించాలనుకుంటున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో రోమన్ ఎంపైరిజంలో ఉన్నారు. ఈ రోమన్ ఎంపైరిజంలో ఎవరి గర్భాన్న పుట్టించమంటావు అని అడిగితే ఆ మాట దేవుడు అన్నాడు అన్నట్లుగా బైబిల్లో ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 చూడండి మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 తీశారండి, 2:6 రైట్. 2:5 నుంచి మనం చూస్తే క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనస్సును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఎలా ఉన్నాడట? దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. రైట్, కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి చూడండి దాసుని స్వరూపము ధరించుకుని.
ఏ స్వరూపం ధరించుకున్నాడట? ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడు? మీకు ఒక విషయం చెప్పిన రాశిని చెప్పిన నేను నమ్ముకున్న నా ప్రభు ఆయన పుట్టక ముందు ఆయన్ని అడిగితే ఇదిగో ఒక భేదరాలు మహాభేదరాలైనటువంటి మరియమ్మ గర్భములో ఎన్నుకున్నాడు. వాస్తవం తండ్రి చిత్తాన్ని తల ఉంచిన అద్వితీయ కుమారుడు అంటూ ఉన్నాడు అంటే నా ప్రభువే. ఆయన ఎప్పుడు మరణిస్తాడో కూడా ఆయనకి తెలుసు. ఏమండి మరణ దినము మనకి కానీ తెలిసిపోయిందనుకోండి, అసలు నువ్వు నిబ్రంగా ఉంటావా? రేపో ఎల్లుండో చచ్చిపోతారా అన్నావు అనుకో, అసలు ముందు ఈరోజు గుండెకు చచ్చిపోతావు. మామూలుగా ఉంటుంది, నీకు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అమ్మో నేను చచ్చిపోతానంట అనుకుంటాం, కానీ చావు ముందున్నా సరే, ఆయన చనిపోతాడని తెలిసినా సరే, ఆయన రక్షించాలనుకున్నటువంటి ఆత్మలను రక్షించాలనుకున్నటువంటి వారిని ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చే కన్ను మూసాడు. నేను నమ్ముకున్న నా ప్రభువు. ప్రియులరా, ఇదిగో ఒక నిరుపేదరాలి కుటుంబంలో పుడతాను, దాసుని స్వరూపాన్ని ధరించుకుంటాను. నేను మాట చెప్తా, పుట్టిన తర్వాత వ్యవస్థను బట్టి, వ్యవస్థలో అణగారికిపోయినటువంటి పరిస్థితులను బట్టి, వ్యవస్థలో మనకు బాధ కలగడం బట్టి, ఇదిగో వ్యవస్థలో ఉన్నటువంటి బాధ, దాహమేసి నూతు దగ్గరికి వెళ్ళి ఆ నూతులో నీళ్లు తాగితే అపవిత్రమైపోయినాయి అని చెప్పి, ఆ నూతులో నీళ్లు తాగి ఒకవేళ దాహం తీర్చుకుంటున్నప్పుడు ఒకరోజు ఆ నీళ్లు అపవిత్రమైపోయినాయి అని చెప్పి వారు మూత్రాన్ని తాగించినటువంటి దినాలు చూసి ఒక అంబేద్కరిజం పుట్టింది. అణగారికిపోయినటువంటి వ్యవస్థను చూసిన తర్వాత ఇదిగో కూలి పనులు ఇవ్వకుండా వట్టి చాకరి చేసుకుంటున్నప్పుడు ఒక మార్క్సిజం పుట్టింది. కానీ నా యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి రాకముందే, తల్లి గర్భములో ఉన్నప్పుడే నా ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడో తెలుసా? భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రమల కోసం మీరు ఆలోచిస్తున్నారు, కానీ తల్లి గర్భములో ఉన్నప్పుడే, శరీరాన్ని తెచ్చుకోవడానికి తల్లి గర్భములోనికి ప్రవేశించినటువంటి దినము నుండి కనబోతున్న తల్లికి అవమానం. కన్యక గర్భవతి కుమారుని కంటాది అంటే లోకము నమ్మలేదు. ప్రియమైన వాళ్ళరా, భర్త కూడా అనుమానిస్తూ రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్న సమయములో భర్తకు సర్దుమాటి చెప్పటానికి పరలోకము నుండి ఒక దూత వచ్చి, ఏసేపు నీ భార్య చాలా పవిత్రురాలయ్యా, నీ భార్య పరిశుద్ధురాలయ్యా, నీ భార్య చాలా ఉత్తమురాలయ్యా, అనుమానించకు ఏసేపు అని పరలోకము నుండి సంచరించి వచ్చింది అంటే, ఆయన ప్రభువుని మోస్తున్న తల్లికి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి అంటే లోపలున్న శిశువు పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రియమైన వాళ్ళరా, ముగిం చేస్తాను. గర్భవతి అండి నిండు గర్భవతి, గర్భం దాల్చిన అదే సమయముల్లో బెత్లెహేములో జనాభా లెక్కలు రాయడానికి యోసేపు మరియమ్మ బయలుదేరుతున్నప్పుడు బైబిల్లో ఏ ఊరు నుండి ఏ ఊరు వరకు వాళ్ళు ప్రయాణం చేశారో బైబిల్లో స్పష్టంగా రాశారు. ఎందుకు రాశారో తెలుసా? ఉదాహరణకే రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు ప్రయాణం చేయాలి. సాధారణంగా గర్భిణీ ప్రయాణం చేస్తే ఒప్పుకుంటారా?
ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. చాలా అత్రాభత్రంగా చాలా జాగ్రత్తగా మీను అక్కడికి తీసుకువెళతారు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మొదటి పురుడు ఎవరింట్లో వేస్తారో? మనకైతే మొదటి పురుడు ఎవరింట్లో వేస్తారో? తల్లింట్లో వేస్తారో. అమ్మ దగ్గర ఉంటుంది. అమ్మ కంగారు పడక, నిన్ను కంటున్నప్పుడు కూడా నాకు ఇలాగే పురుటి నొప్పులు వచ్చినాయని ధైర్యపరుస్తుంది. ఆ ప్రసవిస్తున్నటువంటి ఆ కుమార్తె కూడా తల్లిని చూసి ధైర్యంగా ఉంటుంది. ఏమంటే ఒక విషయం చెప్పమంటారా, మరియమ్మకు తల్లి లేదా? ఉందా లేదా? ఉందే. ఉంటే నిన్ను గర్భిణిగా ఉన్నటువంటి ఆమెను విడిచిపెట్టేస్తే ఏసేపు ప్రయాణం సాగిస్తున్నాడు. లూకా సువార్త, లూకాగారు రాసిన సువార్త, తీయండి, లూకా గారు రాసిన సువార్త 2:6, లూకాగారు రాసిన సువార్త 2:6, 4 చూడండి. ఏసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యోధయాలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణం? అప్పట్లో బస్సులు లేవు, అప్పట్లో లగ్జరీ బస్సులు లేవు, అప్పట్లో వాహనాలు ఏమీ లేవు. గాడిద మీద ప్రయాణం, ఎప్పుడైనా గాడిద మీద ప్రయాణం చేసి చూడండి, ఆటోలో ప్రయాణం కంటే దారుణంగా ఉంటుంది అది, తెలుసా? ఆటోలో ప్రయాణం కంటే దారుణంగా ఉంటుంది గాడిద మీద ప్రయాణం. ఒక ఊరు నుండి మరొక ఊరికి ప్రయాణం ఉన్నది ఒక్కరే, భర్త. అతను ఒక్కడే ఉన్నాడు, అతను ఒక్కడే ఉన్నాడు. మరి మరియమ్మ తల్లి ఎక్కడుంది? మరియమ్మ బంధువులు ఎక్కడున్నారు? గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను ఒంటరిగా ఎందుకు వదిలేశారు? ఇవేమీ ఆలోచించరు, ఇవేమీ ఆలోచించరు. నా ఇంటెన్షన్ ఏంటంటే, నా ప్రభు గర్భములో ఉండగానే ఎన్నో తిరస్కారాలు, నా ప్రభుకి ఎన్నో తిరస్కారాలు, గర్భములో ఉండగానే శిశువుగా ఉన్నప్పుడు ఎన్నో తిరస్కారాలు. ఆ సమయంలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 6 బెత్లెహేము అనబడిన దావీదుకు ఊరికి వెళ్ళను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలి కుమారుని కని, తన తొలుచూలి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు. ఎందుకు ఎక్కడికందే, ఎక్కడికందే? పశువుల పాకలోనా? కాదండి. ఏమండి, బెత్లెహేము దేవుని పిల్లలు ఉన్నటువంటి ప్రాంతము, దేవుని పిల్లలు నివసిస్తున్న ప్రాంతము. ఇందాక అన్నీ చెప్పాడు. సత్యమైతే బలల గుద్ది చెప్పేస్తారు, కానీ కనికరము లేని మనుషులు, ప్రేమ లేని మనుషులు, దయ లేని మనుషులు. ఒక నిండు గర్భిణి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అరే ఇవి ప్రసవ దినములు నిండిపోయినాయి గనక, నిండి గర్భిణీ కదా, ఇదిగో మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో ప్రసవ దినములు నిండేంతవరకు ఇంట్లో ఉండమ్మా అని, కనీసం నిండి గర్భిణీ కూడా కనికరించినటువంటి బెత్లెహేము, తెలుసా? ఎక్కడికన్నదండి పాపం, ఎక్కడికందే? ఏమండి, ఎవరి గృహంలోనైనా సరే ఒకవేళ మరియమ్మకు కానీ ఏసేపుకు కానీ చోటు ఇచ్చుంటే, యేసుప్రభు పుడుతున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తుంటే, గుక్కుడు చన్నీళ్ళిస్తేనే నేను మరణన్న నా పరలోకపు తండ్రి వారిని గూర్చి దైవ గ్రంథంలో రాయించుంచేవాడండి, రాయించుంచేవాడు. మనం అంటామే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏమంటే ఒక మాట చెప్పమంటారా, బాధపడకండి, ఎందుకంటే నా ప్రభుకి అన్యాయం జరుగుతుంది కనుక చెప్తున్నాను, నా ప్రభుకి అన్యాయం జరుగుతుంది కనుక చెప్తున్నానండి. బైబిల్లో హేరోదు జన్మదినం జరిగింది. హేరోదు జన్మదినం జరుగుతున్నటువంటి ఆ క్షణాలలో
తన కుమార్తె వచ్చి వాళ్ళ మధ్యలో నాచి మారుతున్నప్పుడు సంతోషించి మధ్యం మత్తులో యువకోడనటువంటి వరాలు ఇచ్చేసి మధ్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ఆ పసి పిల్ల వాళ్ళ మధ్యలో నృత్యం చేస్తుంటే ఆనందపడుతున్నప్పుడు నా కుమార్తె నాట్యం చేస్తుంటే నాకు ఆనందం ఉందని హేరోదు దౌర్భాగ్యుడు చెప్పినట్లుగా ఈ రోజు నా క్రీస్తు జన్మదినమని చెప్పుకొని ఈ రోజు నడి రోడ్డు మీద పెద్ద స్టేజ్ చేసి ఆడ పిల్లలందర్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద డాన్స్ చేస్తే నా ప్రభు ఆనందిస్తాడా హేరోదు ఆనందించినా నా ప్రభు ఆనందిస్తాడా ఆనందించడండి ఆనందించడు ఎందుకింత ఆవేశంతో చెప్తున్నామంటే ప్రియమైన వాళ్ళరా నా ప్రభుకి నా ప్రభు నామానికి ఎంతో అవమానాలండి ఎన్నో నిందలండి మరియమ్మకి ఎవరైనా చోటు ఇచ్చుంటే ఎవరైనా చోటు ఇచ్చుంటే దైవ గ్రంథములో ఖచ్చితంగా దేవుడు రాయించుంటవాడు తల్లి నిండు గర్భిణి కనికరం లేని మనుషుల మధ్యలో కనికరము చూపని మనుషుల మధ్యలో దయ చూపని మనుషుల మధ్యలో ఆయన పుట్టుక జరిగింది ప్రియమైన వాళ్ళరా ఆయన పుట్టుక నిజంగా ఎంత బాధాకరమంటే దాసుడుగా ఎంచుకున్నాడు దాసునిగా పుట్టాలనుకుంటున్నాడు ఇలా పుట్టాలనుకుంటున్న ప్రభుకి చాలా అవమానాలు తెలుసా మన నమ్ముకున్న మన ప్రభుకి మన నమ్ముకున్న మన ప్రభుకి అవమానాలు మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి సపోజ్ ఉదాహరణకి వెంటనే కోపం వచ్చేస్తుంది వెంటనే మన ప్రతాపం అంతా చూపించడానికి ప్రయత్నం చేసేస్తూ ఉంటాం నువ్వెంతరంటే నువ్వెంత అనేసి కొట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతాం ఈ మధ్యకాలంలో అవసరమైతే కొట్టేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు ప్రియమైన వాళ్ళ చూడండి అక్కడ మాట్లాడుతున్న సందర్భం తన తొలుచూలి కుమారుణ్ణి కని పొత్తుకొట్టులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున అంటే పొత్తుగుడ్డలతో చుట్టినటువంటి ఆ శిశువుని సత్రం దగ్గర తీసుకెళ్ళింది సత్రం దగ్గర తీసుకెళ్ళింది పాయింట్ చూడండి ఎంత చక్కగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎంత వివరంగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఒకసారి ఆలోచించండి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండ బిట్టెను చూసారా సత్రానికి తీసుకెళ్లారు సత్రములో స్థలము లేని కారణము చేత పశువుల తొట్టెలో పరుండ పెట్టారు చూసారా నాకు ఈ లోకం ఏం చేసింది అని నిలదీయలేదండి ప్రభు ఇగో నేను పుట్టేటప్పుడు కనీసం ఒకరు కూడా చోటు ఇవ్వలేదే అని అడగలేదండి ప్రభు నా తల్లి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవ కుమారుడైనటువంటి ఆ దైవము నన్ను భూమి మీదకి పంపిస్తున్నప్పుడు నాకెవరో వెల్కమ్ చెప్పలేదే అనలేదండి ప్రభు ఎంత మంచివాడండి ఎంత అద్వితీయుడండి నేను మాట చెప్పన ఈ మధ్యలో వరదలు వచ్చినాయండి మనకు తెలుసు వరదలు తిరుపతి అలా ఒరిసా అలాంటి తమిళనాడు ప్రాంతం అంతా కూడా చాలా వరకు కొట్టుకుపోయింది నాకు బాగా ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు ఒకప్పుడు ఆయన రాసయ్య గారు ఆయనకి 5 అడుగులు డిస్టెన్స్లో ఉంటే ఎవరు కనపడరండి అంటే ముద్దాపిలోకి వచ్చేసాడు వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఆయన ఎక్కాడు రైట్ ఈ రాసయ్య గారి కాలంలో కూడా వరదలు వచ్చినాయండి ఇప్పుడు వరదల్లో ఉన్నటువంటి వారి యొక్క ఎంత నష్టపోయారో ఎన్ని గుడుసులు ములుగుపోయినాయో ఎంతమంది ఎన్ని రేకులు ఎగిరిపోయినాయో ఎంతమంది బ్రతుకులు పాడైపోయినాయో ఆ వరద నీటిల్లో అంచనా వేయడానికి రోషయ్య గారు పర్యటించారు ఎలా పర్యటించారో తెలుసా ఉదయం 11 గంటలకి ఆయన ఫ్లైట్ ఎక్కాడు హెలికాప్టర్ ఎక్కాడు కరెక్ట్గా 12 గంటలకు మళ్ళీ లంచ్కి వచ్చేసాడు గంట సేపులో మొత్తం అంచనా వేసేసాడు
ఏమండి ఒకటి ఆలోచించండి, దగ్గర ఉన్న వాళ్ళే రోసి గారు కనిపించరు కదా, హెలికాప్టర్లో ఎక్కడి నుంచో కింద జరిగినటువంటి సన్నివేశాలన్నీ అంచిరేయగలటంటారా? ఎవరు గుడిసు ముడుగుపోయిందో, ఎవరు రేకులు ఎగిరిపోయినాయో, ఎవరు బ్రతుకులు నాశనం అయిపోయినాయో, ఎవరైతే జీవితాలు పాడైపోయినాయో, నిజంగా పైన హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు అంచనా వేయగలరా? వేయలేరు. నా బాధ తెలియాలి అంటే, నా కష్టం తెలియాలంటే, మునిగిపోయినోడి బాధ తెలియాలి అంటే ఆ రోసయ్య గారికి కూడా నా ఇంటి పక్కన ఒక గుడిసు ఉండాలి, ఆయనది కూడా మునిగిపోవాలి. అలా మునిగిపోతేనే మన బాధలు తెలుస్తాయి, మన బాధలు తెలుస్తాయి. మన కష్టం తెలియాలి అంటే దేవుడు పైన ఉండకూడదు, దేవుడు మన మధ్యలో రావాలి, మన మధ్యలోకి రావాలి. వచ్చాడు మహానుభావుడు 2000 సంవత్సరాల క్రితం. కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించాడు. ఆయన జీవితంలో ఒక్కొక్క ఘట్టం, ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట, ఆయన చూపించేటువంటి ప్రతి ప్రేమ నన్ను ఆకర్షించింది, ఆయన చూపించిన ప్రతి ప్రేమ ఆకర్షించింది. నిజం, ఎవరైతే అణగారిపోయారో అనుకున్నారో, సమాజం వెలివేసిందో, కుటుంబం వెలివేసిందో, లోకం వెలివేసిందో, ఎవరినైతే లోకం వద్దనుకుందో, వారికి ఉన్నాడు ఒకడు, ఎవరంటే దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1:26, చూడండి 1:26 ఏమనుంది అక్కడ? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని గనులైనను, గొప్పవారైనను, లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులను పిలవరాలేదు. జ్ఞానులొద్దు, గొప్ప వంశం వారొద్దు, ధనవంతులొద్దు, నాకు పేరున్నవారు వద్దు. ఎవరైతే నీచులుగా పిలువబడుతున్నారో, ఎవరైతే అణగారిపోయారో, ఎవరైతే కుటుంబాల నుండి వెలివేయబడ్డారో, ఎవరైతే భేదవారు ఉన్నారో, వాళ్ళందరికీ చూడండి ఎంత మంచి మాట అండి. అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకమందు వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఆయన ఆకర్షించుకున్నాడు. నా తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ వాడు నా రాజ్యములోనికి రాలేడు. ఆయన ఆకర్షణ బట్టే మనం ఈ యొక్క రాజ్యంలోకి వచ్చాం, ఈ పరిశుద్ధ జీవితానికి అర్హులమయ్యాం. ఓ మాట చెప్పిన, దైవ ఆకర్షణ ఎంత గొప్పదంటే, ఒక సుంకరి ఉన్నాడండి మీకు తెలుసు. సుంకరి అనేసరికి మన దృష్టిలో ఎలా ఉంటాడో, ఆనాడు పరిశీలి దృష్టిలో కూడా ఎలా ఉన్నాడో, పరిశీలి నిలబడి మాట్లాడతాడు, దేవా ఈ సుంకరి వల్లే కాక నేను వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తున్నాను, 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు కలిగి ఉన్న దాంట్లో వేసేస్తున్నాను ప్రభా, నేను చాలా గొప్పని ప్రభా అంటే సుంకరి కనులెత్తుటకైనను ధైర్యము చాలక, ధైర్యము సరిపోటలేదు. ఎందుకంటే వాడి జీవితంలో చేసినటువంటి అన్యాయాలను తలుచుకుంటున్నప్పుడు ఈ పరమాత్ముడి దగ్గరికి నేను వెళ్ళగలనా అనుకుంటున్నాడు అతను. అలాంటి సుంకరే ఒక, ఎవరిని ఆకర్షించాలో, ఎవరి ఇంటికి వెళితే వాడు మార్పు చెందుతాడో, ఎవరి ఇంటికి వెళితే ఆయనకి విలువనిస్తారో, ఎవరి హృదయంలోనికి వెళితే వాక్యానికి విలువనిస్తారో, ఎవరి హృదయంలో వాక్యానికి చోటిస్తారో, వారి దగ్గరకే నా దైవం వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక చెక్కయ్య యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వస్తున్నాడట.
ముగించేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహానుగ రాసిన సువార్త, క్షమించండి, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకాగా రాసిన సువార్త 19వ అధ్యాయం చేద్దాం ఒకసారి. తీశారా 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించను, దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడు పైగా ధనవంతుడైన జక్కయ్య అను ఒక పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడ గోరెను. ఎందుకంటే ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు, అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు, డైరెక్ట్గా చూడలేదు. అర్థమైందా? మనం కూడా ఇంటికాడ కూర్చుని యేసు ప్రభు యొక్క నీతి కార్యాల గురించి, ధర్మశాస్త్రం గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నాం అనుకో, మన యజమానులు వింటూ ఉంటారు. మనం అక్కడ వింటే మనం ఏమైనా యేసు ప్రభు కోసం చెప్పుకుంటాం ఏంటి? అక్కడ పనికి మాలోలం చెప్తామా? ఏమండే ఏం చెప్పుకుంటాం? అరుగు మీద కూర్చున్నారనుకోండి, నలుగురు నాలుగు కొప్పులు కూర్చున్నారనుకోండి, ఏం చెప్పుకుంటారు చెప్పండి మీరు? ఏమండి అక్కడ మాట, ఇక్కడ మాట, ఇక్కడ మాట విన్నాడండి జక్కయ్య. విన్న తర్వాత యేసు ఎవరు చూడ గోరేను. ఇక్కడ ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటో తెలుసా? యేసు ప్రభు రాకకు ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది ఆయన పేరు ప్రత్యేకతలను బట్టి మా ఇంటికి తప్ప ఇంకెవరింటికి వస్తాడు అనుకుంటున్నారు. మా ఇంటికే వస్తాడు, వెల్కమ్ చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. శాస్త్రులు, పరిశైలు, పేరుగాంచిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, గొప్ప గొప్ప వాళ్ళు, లోకములో గొప్పవా చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆ ఎరుకో పట్టణంకి వచ్చేసరికి అందరూ సిద్ధపరిచేసుకున్నారు. ప్రభువా మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రా, మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రా. ఎందుకు? ఎందుకు ఒక పెద్ద స్పీకర్ని ఎందుకు తీసుకొస్తాం? ఎందుకు తీసుకొస్తామంటే ఈయన కోసం అనేక మంది జనాంగం వస్తారు. వస్తారా? వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదిగో పలానా పెద్ద అయిన అతను తీసుకొచ్చారు, నాకు పేరు వస్తుంది, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళ ఇంటికి ఎందుకు రావాలనుకుంటున్నాడంటే వాళ్ళకి పేరు ప్రత్యేకతల కోసం. కానీ దైవ ఆకర్షణ అక్కడ లేదు, దైవాకర్షణ అక్కడ లేదు. ఎవరిని ఆకర్షించాలో, ఎవరి ఇంటికి వెళితే వాడు మార్పు చెందుతాడో, ఎవరి ఇంటికి వెళితే ఆయనకి విలువనిస్తారో, ఎవరి హృదయంలోనికి వెళితే వాక్యానికి విలువనిస్తారో, ఎవరి హృదయంలో వాక్యానికి చోటిస్తారో, వారి దగ్గరకే నా దైవం వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, నిజం వారి దగ్గరకే వస్తుంది. చూడండి, జక్కయ్యని యేసు ప్రభువే పిలుస్తాడండి. అందరూ మాత్రం మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వస్తాడని మా ఎదురు చూస్తున్నాడు. కానీ దైవానికి తెలుసు ఎవరింటికి వెళ్ళాలో. చూసారా? లోకమంతా ఏమనుకుంటుంది? ఇడు సుంకరి, వ్యభిచారి, ఇడు భయంకరుడు, ఇడు దుర్మార్గుడు, ఇడు భయంకరమైనటువంటి వ్యక్తి. అసహించేసుకున్నారు ఏదో పెద్ద నీతిమంతుల్లాగా, వీళ్ళేదో పెద్ద ఉత్తముల్లాగా, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అన్నట్లుగా బోధ మాత్రమే చేస్తున్నారు. రెండో వాళ్ళు బ్రతుకు జీవించటంలే. ఈరోజు కొంతమంది సేవకులు ఉన్నారు, బ్రతుకు జీవించరు, పళ్ళు బిగించేస్తారు. మళ్ళీ మామూలుగా ఉండదు ప్రసంగాలు, మామూలుగా ఉండవు. అలాంటి శాస్త్రులు, పరిశీలు చాలామంది ఉన్నారు. నా ప్రభువుకి తెలుసు ఎవరి గృహానికి వెళ్ళాలో, ఆయనకి తెలుసు ఎవరి హృదయంలోనికి వెళ్ళి వాక్యాన్ని విత్తాలో తెలుసు ఆయనకి. అప్పుడు అంటున్నాడు జక్కయ్య, త్వరగా దిగుము, త్వరగా దిగుము, త్వరగా దిగు, ఆలస్యం చేయక, ఆలస్యం చేయక. అప్పటికే జక్కయ్య విన్న మాటలను బట్టి ఆకర్షితుడయ్యాడు ప్రభుకి. ఎప్పుడైతే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారు జక్కయ్య గృహానికి రావటానికి సిద్ధపడ్డాడు. నిజంగానండి జక్కయ్యకి ఒక మాట చెప్పడండి,
జక్క ఇంట్లోకి అలా అడుగు పెడతాడు. యేసు ప్రభు మాట్లాడక ముందే ఏం మార్పండి, యేసుక్రీస్తు మాట్లాడక ముందే లోక వికర్షణ చేస్తాడు అతను. ప్రభు మాట్లాడ ఇంకా ఇలాంటి పరమాత్ముడా, ఇలాంటి పరమపురుషుడా, పరలోకము నుండి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరమాత్ముని స్తుతుడా, స్తుతుడా, ఈ పాపి ఇంటికి వచ్చింది, ఆ పరలోకము నుండి వచ్చినటువంటి ఆ మహానుభావుడా నా ఇంటికి వచ్చింది, ఆయన నా గృహంలోకి వచ్చింది. ఏమండి ఏం మార్పండి, అది ఏం మార్పండి చెప్పండి. ఒక మాట మాట్లాడకుండానే, ఒక మాట యేసు ప్రభు చెప్పకుండానే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఒకసారి బైబిల్లో చూడండి. ఒకసారి 19వ అధ్యాయము 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తున్నాను. ఏంటండి అని చెప్పాడా యేసు ప్రభు? జక్కయ్యతో ఏమైనా మాట్లాడా? ఎన్ని బోధలు వింటామండి, ఎన్ని మాటలు వింటామండి, ఎన్ని ప్రసంగాలు వింటామండి. యూట్యూబుల్లో వింటాం, ఫేస్బుక్లో వింటాం, సోషల్ మీడియాలో వింటాం, వారానికి ఒకసారి వింటాం. ఎన్ని విన్నా సరే ప్రియమైన వాళ్ళారా, దేవుని కోసం నా ఆస్తి వద్దు అని విడిచిపెట్టినటువంటి వ్యక్తి అండి. ఇదిగో లోక వికర్షణ, లోకాన్ని వికర్షించేస్తున్నాడు. ఈ మూట నేను పట్టుకెళ్ళలేను అనుకుంటున్నాడు. దైవ ఆకర్షణతో పరలోకం వెళ్ళాలి అంటే లోక వికర్షణ జరగాలి అని లోకములో ఉన్నవన్నీ విడిచిపెడుతున్న ఒక జక్కయ్యను ఒక్కసారి నీ ఆధ్యాత్మిక జీవితం ముందు పెట్టుకో. ఒకసారి పెట్టుకో జక్కయ్యను, ఒకసారి నీ ఇంటి గుమ్మలో పెట్టుకో, నీ ముందు పెట్టుకో, నీ ఆధ్యాత్మిక జీవితానికి ముందు పెట్టుకో. జక్కయ్య నెగుతాడు, ఇన్ని మాటలు ఏమన్నా నీలో ఒక ఆలోచన ఇంకా పుట్టలే, కానీ జక్కయ్యలో పుట్టింది. చూడండి ఏమంటున్నాడు, నా ఆస్తిలో సగం బేదలకే ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. 4 ఎంతలు ఇచ్చేస్తున్నాను. ప్రభు నా యొక్క గృహములోనికి అడుగు పెట్టిన తర్వాత పాపపు సొమ్ము నా ఇంట్లో ఉండకూడదు. ప్రభు ఎప్పుడైతే నా ఇంట్లోకి అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి నా ఇంట్లో పాపపు సొమ్ము ఉండకూడదు. ఎంత మంచి నిర్ణయం, ఎంత చక్కని నిర్ణయం చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఎంత మంచి నిర్ణయం అండి. ప్రభు మన గుండెల్లో ఎప్పుడు అడుగు పెట్టాడండి? ప్రభు మన గుండెల్లో ఎప్పుడు అడుగు పెట్టాడు చెప్పండి. వాక్యం చేత నిన్ను ఆకర్షించాడే, వాక్యం చేత తను ఆకర్షించడమే కాకుండా తన ప్రేమను చూపించి నిన్ను ఆకర్షించాడే. ఆకర్షించిన తర్వాత లోకాన్ని నువ్వు వికర్షించావా? లోకం నాకు వద్దు బాబు అని ఒక పౌలు లాగా పెంటతో సమానంగా ఎంచుకున్నావా? ఆ పెంట కోసమే ఈరోజు పరుగులు తెస్తున్నావా? దైవ సేవ ముసుగులో కూడా ఇదే పదా. నేను అడుగుతా, ఒక వేశ్యనైనా, ఒక ఒళ్ళమ్ముకున్నటువంటి ఒక వేశ్యనైనా సరే నా ప్రభు క్షమిస్తాడేమో, కానీ దేవుని పేరు చెప్పి వాక్యాన్ని అమ్ముకున్న వాడిని ఎప్పటికీ క్షమించడం, దేవుని పేరుతో వ్యాపారం చేసిన వాడిని ఎప్పటికీ క్షమించడు నా ప్రభు. ఒక వేశ్యని క్షమించిన నా ప్రభు. వేశ్య మారిపోయింది, మారిపోయి అంటది ఇక ఎన్నడూ పాపము చేయకుండా లోకాన్ని వికర్షించి దైవాకర్షణలోని పరలోకానికి చేరిపోవడానికి సిద్ధపడింది. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి, ఆయన ఆకర్షణ ఉన్నది కనుకే దూర దూర ప్రాంతాల్లో నుంచి మనం వచ్చామండి. ఆయన ఆకర్షణ ఉంది కనుక ఇక్కడ చక్కగా కూర్చున్నామండి. ఆయన ఆకర్షించాడు కనుక ఆ మాటలకు ముగ్ధులయ్యాము, మనం ఇక్కడ వరకు వచ్చాము. ఈ ఆకర్షణ పరలోకం వెళ్ళిపోయేంతవరకు విడిచిపెట్టకండి ప్రియమైన వాళ్ళరా, విడిచిపెట్టకండి. పరలోకం వెళ్ళకపోతే, పరలోకానికి చేరుకోకపోతే తర్వాత వెళ్ళేది భయంకరమైనటువంటి అగ్నిగుండం అండి. దాన్ని మనం తట్టుకోలేమండి. ఒక 10 రోజులు జైల్లో ఉంటేనే మనం తట్టుకోలేమే, 4 గోడల మధ్యలో ఉంటేనే తట్టుకోలేమే,
అలాంటిది పరలోకం వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోతే మనం ఎలా తట్టుకుంటాం చెప్పండి. అందుకే నేను ఆకర్షిస్తున్నాడు. ఆలోచించండి, నాకంటే అమూల్యమైనటువంటి మాటలు. వయసులో నాకంటే చిన్నవాడు విజయప్రసాద్ రెడ్డి గారు, కానీ వాక్యంలో పెద్దవాడు. నిజం చెప్తున్నా, వాక్యంలో పెద్దవాడు. అందుకనే వయసు నిమిత్తం అయితే నేను పిల్లగాని, వాక్య నిమిత్తం అన్నాను పిలుస్తాను. కాబట్టి ఆయన ఇంకా అమూల్యమైనటువంటి మాటలు చెప్తాడు. హృదయాన్ని శుద్ధపరచుకోండి, హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఈరోజు మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు ఆయన నోటంట వెదజల్లుతాడు. అది మనం విందాం, చక్కగా ఆలోచిద్దాం, చక్కగా మనం ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమా ఘనత ప్రభావములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, నీ మాటలు ఎంత గొప్పవి నాయన. మనిషినైనా భూమి మీదనైనా తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి గలాన్ని విప్పాడు, తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి ప్రభువా బాధపడ్డాడు, నాలాంటి వారిని ఎందరో ఉద్ధరించాడు. ఈరోజు నేను వాక్యాన్ని మాట్లాడుతున్నానంటే కొంతమంది మేధావులు, సంఘ సంస్కర్తలు మాకు నాయన స్వేచ్ఛనిచ్చిన దాన్ని బట్టి ప్రభువా వాక్యాన్ని మాట్లాడుతున్నాను తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కరుణా కటాక్షలను ప్రసాదించండి. మా ముందు ఒక చెక్క ఉన్నాడు ప్రభువా, అతడు నాయన మాకు ఎంతో బోధ చేస్తున్నాడు తండ్రి. నాయన, నీ బిడ్డ ద్వారా మాకే మాటలు అవసరమో మాటలను ప్రభువా మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. చక్కని ప్రసంగాన్ని ఇచ్చిన మరి నారాయణ గారికి సభల తరపున వందనం తెలియజేస్తున్నామండి. మరి కొద్దిసేపట్లో మరి అన్నయ్య గారు కూడా విచ్చేస్తున్నారండి. ఈ సమయంలో కానుకల స్వీకరణ జరగబడుతుంది. కానుకల స్వీకరణ జరుగుతుండగా చక్కని పాట పాడవలసిందిగా సహోదరు రావణ గారికి తెలియజేస్తున్నాం. అన్నీ